మండలం కైకరం గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ఆరోగ్య కేంద్రాన్ని ఏలూరు ఎంపీ శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో అభివృద్ది పనులు పూర్తి చేశామన్నారు. అలానే ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా అన్నలా నేను తోడుంటామన్నారు. లాండ్ ఆర్డర్ సంబంధించి సిఐ భగవాన్ ప్రసాద్, ఎస్ఐ వీర్రాజు ఉంటారని ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయలక్ష్మి, బాబ్జీ, మంగారావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ వాళ్ళు ఇప్పుడు ఎన్ని కూడా రన్ అవుతా సేవ ప్రజలకి సేవ చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పథకాలని కూడా గ్రామ సచివాలయం ద్వారానే, గ్రామాల వాలంటీర్ల ద్వారానే ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తే ప్రభుత్వం గతంలో సంవత్సరకాలం పట్టిన పథకాన్ని అనౌన్స్ చేసినా తిరిగి ఆ డబ్బులు ఆ యొక్క లబ్ధిదారుల చేతులు పెడతారు. ఇవాళ వితిన్ 1 వీక్ 10 డేస్లోనే ఆ గ్రామంలో ఏ పథకాలు ఎవరు అర్హత ఉంటే ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఆ పథకానికి వెంట అర్హులు గుర్తించడం, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈరోజు తయారు చేయడం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నందుకు, వైఎస్ఆర్సీపీలో పార్లమెంటేరియన్గా గెలిచినందుకు నాకు చాలా గర్వంగా ఉందని అందరికీ తెలియజేయాలి. చాలా సంతోషంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు దాదాపు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి స్వేచ్ఛతో ఈరోజు ఏ పనైనా ఏ కార్యక్రమం అయినా వారు అందుబాటులోకి వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు, మామూలు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఆ మాటను సంవత్సరంలోనే నిజం చేయటం మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం.